వీవర్స్కి నమస్కారం లోగ్లోకి స్వాగతం రాజకీయం ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు తెలిసినా తెలియకపోయినా మనం కావాలనుకున్నా వద్దనుకున్నా మన జీవితాలను నిత్యం ప్రభావితం చేసేవి రాజకీయాలు అందువలన వాటి గురించి సాధ్యమైనంతగా తెలుసుకుంటే తప్పేం లేదు ఈ నెల ఆ పై నెలల్లో పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సాం కేరళ పాండిచ్చేరీలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతలు అస్సాంలో మూడు విడతలుగా ఎన్నికల పోలింగ్ జరుగుతుంది ఇక తమిళనాడు కేరళ పాండిచ్చేరీలలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి మొత్తం ఈ అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం ఒకేసారి మే రెండున వస్తాయి ఇక పెద్ద రాష్ట్రాలు రెండిటిలో చూసుకుంటే తమిళనాడులో పళనిస్వామి పన్నీరు సెల్వం కలిసి ఎన్ని పన్నాగాలు పండినా రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు రిజల్ట్ బట్టి తమిళనాడులో స్టాలిన్ గెలుస్తారని మనకి సులువుగా తెలిసిపోతుంది కానీ బెంగాల్లో అలా లేదు ఇప్పటికే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీని యాంటీ ఇన్కంబ్యూరెన్స్ ఓటింగ్ దెబ్బతీయవచ్చు దాని నుండి ఆమె ఎలా తప్పించుకుంటారో చూడాలి మనం ఇక బెంగాల్ ప్రజలు ఆమెను ఎంతగా అభిమానిస్తున్నారు అనేది ఈ ఎన్నికలతో మనకు బాగా తెలుస్తుంది నా ఊహ ప్రకారం ఇక్కడ మన ప్రక్కన ఉన్న తమిళనాడులో స్టాలిన్ అక్కడ దూరంగా ఉన్న కలకత్తాలో మమతా బెనర్జీ విజయం సాధిస్తారు అనిపిస్తుంది మే రెండవ తారీఖున చూద్దాం ఏం జరుగుతుందో